మూఢ భక్తుడు శిష్యుడు ఒకానొక మూఢ భక్తుడు ఎప్పుడు బాహ్య చేష్టలలో నిమగ్నుడై ఉంటాడు అంటే పూజలు అభిషేకాలు అర్చనలు మొదలైన వాటిలో కొట్టుకుపోతూ ఉంటాడు భయగ్రస్తుడు అయినవాడే మూఢ భక్తుడు కొద్దిగా మేలైన పక్షంలో భక్తుడు మంత్రానుష్ఠానం చేస్తూ ఉంటాడు అంతేగాని జిజ్ఞాసుగా జ్ఞానపిపాసిగా మారడానికి ఏ భక్తుడు సుతరాము సిద్ధపడడు పాహిమాం పాహిమాం అని ఓ మూఢ భక్తుడు ఎప్పుడు ఆర్తనాదాలు పలుకుతూ ఉంటాడు తన చుట్టూ ఎప్పుడు ఆపదలనే భక్తుడు చూస్తుంటాడు ఓ భక్తుడు గురువులను పరమ గురువులను భగవంతుని అవతారాలుగా తలచుకుంటూ ఎప్పుడు వారి నామస్మరణంలో ఉంటాడు ఏ భక్తుడు కూడా తాను కూడా వారిలా కాగలను అని అలాగ కావాలి అని తలంచడు కాని శిష్యుడు అయినవాడు తాను కూడా పరమ గురువులలాగా అయి తీరాలి అని తెలుసుకుని వారు పరమ గురువులైనప్పుడు నేను కూడా వారిలాగే కాగలను అని గ్రహించి ఇక దీక్షగా ధ్యాన అభ్యాసం జ్ఞాన సాధన మొదలు పెడతాడు శిష్యుడు భయాన్ని అదుపులో పెట్టుకుంటాడు పాహిమాం పాహిమాం అని ఎప్పుడూ అరవడు ఆపదలను ఎప్పుడూ లెక్కపెట్టడు ఇతనే జిజ్ఞాసువు క్రమంగా ఒకానొక ముముక్షువు అవుతాడు ముముక్షువు అంటే తీవ్ర ధ్యాని ముముక్షువు అంటే తీవ్ర జ్ఞానపిపాసి మూఢభక్తి వలన ఏమీ ఒరగదు ఉన్నది కూడా నశిస్తుంది తక్షణ కర్తవ్యం వెంటనే శిష్యుడిగా మారాలి బ్రహ్మర్షి పత్రిజీ.